లక్ష కోట్ల రూపాయల ఆస్తి ఆనాడు ప్రభుత్వం ముందు చూపుతో భవిష్యత్ తరాలకు ఒక అద్భుతమైన అభివృద్ధి నమూనాను ఇవ్వాలన్న ఆలోచనతోటి అంతర్జాతీయ స్థాయి ఐటీ కంపెనీలను ఆకర్షించడానికి అంతర్జాతీయ ఎయిర్పోర్టు ఔటర్ రింగ్ రోడ్డును కాంగ్రెస్ పార్టీ నిర్మించింది. ఈ ఔటర్ రింగ్ రోడ్డును నిర్మించడానికి జపాన్ బ్యాంకుల నుంచి కొత్త రుణాల రూపంలో తీసుకొచ్చి మొత్తానికి నిర్మాణం కోసము 6,696 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆ సంస్థను పూర్తి చేయడం జరిగింది. ఆ పెట్టుబడిని రాబట్టుకోవడానికి టోల్ ట్యాక్స్ వసూలు చేయడం ద్వారా ఈ పెట్టుబడిని రాబట్టాలన్న ఆలోచనతోటి హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ సంస్థను ఏర్పాటు చేసి ప్రతి 2 సంవత్సరాలకు టెండర్ పిలిచి టోల్ కలెక్షన్స్ ప్రైవేట్ సంస్థలకు ఇవ్వడం జరిగింది. తద్వారా ఆదాయాన్ని హెచ్ఎండిఏ పరిధిలో హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ సంస్థ వసూలు చేసిచ్చేది. ఆ ప్రకారం ఈ మధ్యకాలంలో కరోనా సమస్య ఉన్న సందర్భంలో కూడా రోజుకు 2 కోట్ల రూపాయల ఆదాయం వచ్చేది. అంటే ప్రతి సంవత్సరం దాదాపుగా ఇప్పుడున్న అంచనాల ప్రకారం 750 కోట్ల రూపాయల ఆదాయం ఉంది ఈరోజు. అలాంటి 750 కోట్ల రూపాయల ఆదాయం ఉన్న ఔటర్ రింగ్ రోడ్డును ముంబైకి సంబంధించిన సంస్థకు తెగ నమ్మింది రాష్ట్ర ప్రభుత్వం. 30 సంవత్సరాలు పూర్తి స్థాయిలో టోల్ వసూలు చేసుకోవడానికి టోల్ ఆపరేట్ ట్రాన్స్ఫర్ ఈ విధానంలో ఐఆర్బి అనే సంస్థకు 7,388 కోట్ల రూపాయలకు రాష్ట్ర ప్రభుత్వం కట్టబెట్టింది. ఈ 7,388 కోట్ల రూపాయలు 5 సంవత్సరాలు తిరిగే లోపలనే మనము వసూలు చేసుకోవచ్చు. ఎందుకంటే హైదరాబాదు చుట్టుముట్టూత నగరం విస్తరించి లక్షలాది అపార్ట్మెంట్స్ గేటెడ్ కమ్యూనిటీస్ రావడంతో ఇతర రాష్ట్రాల నుంచి హైదరాబాద్కి ఎవరు రావాలన్నా తెలంగాణ రాష్ట్రంలో ఏ మారుమూల పల్లె నుంచి హైదరాబాద్కు రావాలన్నా ఔటర్ రింగ్ రోడ్డు మీద ప్రయాణించక తప్పని పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా ప్రజలకు సౌకర్యవంతంగా ఔటర్ రింగ్ రోడ్డు నిర్మించడము ఎక్కడ కూడా ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా హైదరాబాద్లో ఏ మూల నుండి ఏ మూల చేరుకోవాలన్నా అదేవిధంగా జాతీయ రహదారులను కలవాలనుకుంటే అది బెంగళూరు హైవే కావచ్చు, విజయవాడ హైవే కావచ్చు, ముంబై హైవే కావచ్చు, ఏ హైవే కూడా హైదరాబాద్ లోపలికి రాకుండా బయట నుంచి బయటనే ఔటర్ రింగ్ రోడ్డు నుంచి అక్కడికి చేరుకోవడం ద్వారా కొన్ని కిలోమీటర్ల దూరం తగ్గి ప్రయాణికులకు మంచి వెసులుబాటును కల్పించే విధంగా హైదరాబాద్ చుట్టుముట్టూతో ఉన్న అన్ని అంతర్జాతీయ రహదారులకు ఒక కనెక్టివిటీని కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసింది. గతంలో ఔటర్ రింగ్ రోడ్డు మీద ఎన్ని కిలోమీటర్లు ప్రయాణం చేస్తే అన్ని కిలోమీటర్లకే పన్ను చెల్లించే విధానం ఉంది. మినిమం 10 రూపాయలు ఉండే ఔటర్ రింగ్ రోడ్డు మీద ఒక ఎంట్రీలో ఎంటర్ అయ్యి దాని తర్వాత వచ్చే ఎగ్జిట్లో మనం ఎగ్జిట్ తీసుకుంటే 10 రూపాయలు చెల్లిస్తే సరిపోయింది. ఇవాళ దాన్ని 40 రూపాయలకు పెంచింది. ఇదే కాకుండా యావరేజ్గా రోజుకు 2 కోట్ల రూపాయల ఆదాయం ఉంది ఈరోజు. అంటే సరాసరి 700 నుంచి 750 కోట్ల రూపాయల ఆదాయం ఉంది ఈరోజు. అట్లాంటి ఔటర్ రింగ్ రోడ్డును సంవత్సరానికి 700 పైన కోట్ల ఆదాయం ఉన్న ఔటర్ రింగ్ రోడ్డును 246 కోట్ల రూపాయలకే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం బొంబాయి కంపెనీకి కట్టబెట్టింది. ఇట్లా మీరు 30 ఏళ్లకు లెక్క వేసుకుంటే కొన్ని 1,000 కోట్ల రూపాయల అవినీతి జరుగుతుంది ఇందులో. అందుకే దీన్ని ఏ రకంగా టెండర్లు పెంచారు, ఏ రకంగా మీరు అంచనాలకు వచ్చారు, ఆదాయాన్ని ప్రతి సంవత్సరం ఏ రకంగా పెంచుకుంటూ పోయారు. ఎందుకంటే 2014 నుంచి తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పటి నుంచి ప్రతి సంవత్సరం ఎంత పెరిగిందో ఒక లెక్క మనకు అంచనా ఉంది. 2014 సంవత్సరంలో ఔటర్ రింగ్ రోడ్ ఆదాయము 100 కోట్లు కూడా లేదు. కానీ 2023కి వచ్చే వరకల్లా
7-8 సంవత్సరాలలోనే 700 కోట్ల రూపాయల పైన ఆదాయం పెరిగింది. ఇక్కడ నుంచి ఇంకా చాలా వేగంగా అభివృద్ధి చెందుతుంది. ఎందుకంటే హైదరాబాద్ నగరంలో రద్దీ పెరిగిపోయింది. ఔటర్ రింగ్ రోడ్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం విస్తరించి ఐటీ కంపెనీలు అంతర్జాతీయ సంస్థలు రావడం వల్ల విపరీతంగా అభివృద్ధి జరిగి ఈ రింగ్ రోడ్డు మీద లక్షలాది వాహనాలు ప్రయాణించడానికి వెసులుబాటు ఉన్నది. అట్లాంటి బంగారు పాతను కేటీఆర్ తీపోయే ముందల ఇంకా 3 నెలలు అయితే ఈ ప్రభుత్వం రద్దయిపోతుంది. 3 నెలల రద్దయిపోయే ప్రభుత్వం 30 సంవత్సరాలకు ఔటర్ రింగ్ రోడ్డును జగనం వేసింది ప్రైవేట్ సంస్థకు. దాని వెనకాల కేటీఆరే ఉన్నాడు. ఆ సంస్థను ముందల పెట్టి ఆ సంస్థకు ఉన్న సాంకేతిక నైపుణ్యాన్ని ముందల పెట్టి ఔటర్ రింగ్ రోడ్డును ఇవాళ కేసీఆర్ కుటుంబం కొల్లగొట్టింది. ఈ అంశాలకు సంబంధించి నా దగ్గర సమాచారం ఉన్న భవిష్యత్తులో విచారణ సంస్థలకు ఫిర్యాదు చేయాలంటే అధికారిక సమాచారం అవసరము. అందుకే ఈరోజు సమాచార హక్కు చట్టం కింద వివరాలు అడగడానికి సెక్రటేరియట్ ప్రారంభమైందని నిన్ననే ముఖ్యమంత్రి గారు చాలా గొప్ప ఉపన్యాసాలు చెప్పాడు. రాష్ట్రానికి సంబంధించిన పరిపాలన మొత్తం ఒకే దగ్గరికి తెచ్చినాము, ఇక్కడి నుంచే రాష్ట్రానికి పరిపాలన అందిస్తామని చెప్పి నిన్న ముఖ్యమంత్రి నుంచి మొదలు పెడితే మంత్రులందరూ వాళ్ళ వాళ్ళ కార్యాలయాలను ప్రారంభించి మొదటిసారి వాళ్ళు ప్రమాణ స్వీకారం చేసినట్టు ఫైళ్ళ మీద సంతకాలు పెట్టారు. అంటే ఇప్పుడే ప్రభుత్వం ఏర్పడ్డట్టు, ఇప్పుడే మంత్రులు వాళ్ళు బాధ్యతలు చేపట్టినట్టు, ముఖ్యమంత్రి గారు కూడా ఇప్పుడే ముఖ్యమంత్రి పదవి చేపట్టినంత హడావిడి చేసి నేను సంతకాలు పెట్టి ఈ రోజు నుంచి పరిపాలన ఇక్కడనే సాగుద్ది అని కొత్త పెళ్లి కొట్టుకున్న పెళ్లి అయిన మొదటి రోజు చేసినంత హడావిడి నిన్న ముఖ్యమంత్రి గారు సచివాలయంలో చేసిరా. ఇక ఇప్పుడే మొదటిసారి నేను వచ్చిన సంతకాలు పెట్టుకున్నా, 6 ఫైళ్ళ మీద సంతకాలు పెట్టినాను. ఇన్ని డ్రామాలు బాగానే ఉన్నాయి. అంబేద్కర్ గారి సిద్ధాంతాలను కూడా గొప్పగా చెప్పాడు. దేశంలో నియంతృత్వం పెరిగిపోతుందని కూడా చెప్పాడు. ఇన్ని ఉపన్యాసాలు ఇచ్చిన చంద్రశేఖరరావు 24 గంటలు తిరగకుందే. నేను 20 ఏళ్ళ నుంచి ప్రజాప్రతినిధిగా ఉన్నా, 20 ఏళ్ళ నుంచి ప్రతిపక్షంలో ఉన్నా. ఈ 20 ఏళ్ళల్లో తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు కానీ, పెద్ద పెద్ద ఆందోళన జరిగినప్పుడు కూడా ఎమ్మెల్యేలను ఎంపీలను సచివాలయానికి రాకుండా నిషేధించలేదు. ఇవాళ నేను గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉండే ఎంపీని, ఒక పార్టీకి అధ్యక్షుని తెలంగాణ రాష్ట్రానికి, సమాచార హక్కు చట్టం కింద హెచ్ఎండిఏ హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్ అథారిటీ అధికారికి కలిసి సమాచార హక్కు చట్టం కింద ఔటర్ రింగ్ రోడ్డును ఏ రకంగా మీరు తెగ నమ్ముకున్నారు, మీరు పిలిచిన అంచనా ఏంది, మీరు అంచనా ఇచ్చిన నివేదిక ఏ ప్రభుత్వం ఇచ్చింది, అదేవిధంగా ఏ సంస్థ ఇచ్చింది, మీరు టెండర్ పిలిచిన డాక్యుమెంట్లు, టెండర్లో భాగస్వామ్యం చేసిన సంస్థల వివరాలు, అత్యధికంగా టెండర్లు ఓట్ చేసిన సంస్థల వివరాలు, దీనికి సంబంధించిన నిర్ణయాలు తీసుకున్న అధికారులు, అదేవిధంగా రాజకీయ పెద్దలు ఎవరు, వాటి వివరాలు కావాలని నేను ఆర్టీఐ కింద పెట్టడానికి బయలుదేరి నాకు విచిత్రంగా ఐఎస్ఐ తీవ్రవాదులను కూడా ఈ రకం చెప్పుడు పోలీసులు అడ్డుకోలేదు, నిర్బంధించలే, లేకపోతే నక్సలైట్లను కూడా పోలీసులు ఈ రకంగా నడిబజార్లో చుట్టుముట్టి అరెస్టు చేయలే. ఒక ఎంపీని సెక్రటేరియట్ కంటే కిలోమీటర్ ముందే వందలాది పోలీసులు నన్ను చుట్టుముట్టి అడ్డుకొని నేను ప్రివెంటివ్ అరెస్టు చేసేస్తున్నాం, నేను ప్రివెంటివ్ అంటే ముందస్తుగా మిమ్మల్ని మేము కస్టడీలోకి తీసుకుంటున్నామని అధికారులు మాట్లాడుతున్నారు. నేను అధికారులకు స్పష్టంగా చెప్పిన, అయ్యా నేను ధర్నా చేయడానికి పోతలే, నిరసన చెప్పడానికి పోతలేను, ఒక పెద్ద దొంగతనం దోపిడీ జరిగింది, 1000 కోట్ల రూపాయల కుంభకోణానికి కేటీఆర్ పాల్పడ్డాడు, ఈ 1000 కోట్ల కుంభకోణాన్ని తీర్చడానికి పోతున్నా, నేనే కాదు డ్రెస్అప్తో మీరు కూడా ఔటర్ రింగ్ రోడ్ ఎక్కితే 10 రూపాయల బదులు ఇవాళ 40 రూపాయలు వసూలు చేస్తున్నారు మినిమం, రేపు 100 రూపాయల సంస్థ వసూలు చేసినా మీరు కట్టాల్సి వస్తుంది, ప్రజాధనం దోపిడీ అవుతుంది, నేను దొంగల్ని పట్టుకోవడానికి పోతే మీరు వచ్చి నన్ను పట్టుకుంటుంది, దొంగల్ని పట్టుకోవాల్సిన పోలీసులు దొంగల్ని పట్టుకునేటువంటి పట్టుకొని దొంగని పారిపోయేలా చేస్తారు, ఇది ఎక్కడ పద్ధతి అని చెప్పిన పోలీసు అధికారులను అడిగిన చివరికి పోలీసు అధికారులు ఎవరితో మాట్లాడిందో ఏం మాట్లాడిందో నాకు తెలియదు. హెచ్ఎండిఏ కమిషనర్ ఆఫీస్ ఇంకా పూర్తి స్థాయిలో సచివాలయానికి తరలి రాలేదు, మాసం ట్యాంకులో ఉంది, అక్కడ అధికారుల దగ్గరికి తీసుకెళ్తామని నాతో పాటు వాళ్ళు వచ్చింది. నేనన్నా ఎక్కడైనా అధికారులకు ఆర్టీఐ కింద సమాచారాన్ని అడగడానికి మాత్రమే వచ్చిన, నేను ఇక్కడ మొత్తం బాగానే వచ్చిన,
ఇక్కడ వస్తే కమిషనర్ లేడు, లేకపోతే వాళ్ళు కింది స్థాయిలో అడిషనల్ కమిషనర్స్ జాయింట్ కమిషనర్స్ లేరు. చివరికి సెక్షన్ ఆఫీసర్ వచ్చాడు, వచ్చేసారి మీరు కాగితం ఇస్తే నేను తీసుకుంటా అని అన్నాడు. కాగితం తీసుకున్నాడు. నేను అన్న అయ్యా నీకు కాగితం ఇచ్చినట్టు ఒక ముద్ర గుద్ది అక్నాలెడ్జ్మెంట్ ఇవ్వాలి. ఒక అరగంట సేపు అట్నట్ల తిరిగొచ్చి సార్ అందరు సెక్రటరీకి తెలిపింది ఏంది లే సార్, నేను మనిషిని కూర్చున్నా నీకు సంతకం పెట్టిస్తాను కాగితం ఇచ్చిన. అంటే కనీసము నేను ఇచ్చిన సమాచారాన్ని చట్టం కింద అప్లికేషన్ ఏదైతే తీసుకుందో అప్లికేషన్ తీసుకున్నట్టు నాకు అక్నాలెడ్జ్మెంట్ ఇవ్వి, దాని మీద ఒక రబ్బర్ స్టాంప్ ఉంది అంటే రబ్బర్ స్టాంప్ కూడా లేదు సార్, మొత్తం సచివాలయం తెలిపింది నేను మనిషిని మాత్రమే ఇక్కడ ఉన్నా అని సంతకం పెట్టించింది. అక్కడికి వెళ్తే ఏమన్నారు, ఇది మొత్తం తరలి రాలే, ఇంకా సచివాలయం పూర్తి స్థాయిలో పనిచేస్తలేదు, మీరు రావడానికే లేదు, మీరు వస్తే మా కేటీఆర్ దోపిడీ బయటపడుతుంది, మిమ్మల్ని అడుకో అని మా పై అధికారులు ఆదేశాలు ఇచ్చారని పోలీసులు చెప్పారు. వాళ్ళే ఎంబడి ఉండి ఇక్కడికి తెచ్చారు. ఇక్కడ కనీసం నేను ఇచ్చిన సమాచారానికి చట్టానికి రబ్బర్ స్టాంప్ వేసే పరిస్థితి ఇక్కడ ఆఫీస్లో లేదు, అధికారులు లేరు, అక్కడ లేరన్నారు, ఇక్కడ లేరన్నారు, ఎక్కడున్నాడు అరవింద్ కుమార్ నాయని నేను అడుగుతున్నా. ఈ అధికారి ఇక్కడ లేక అక్కడ లేక ఎక్కడున్నాడు, కేటీఆర్ ఫామ్ హౌస్లు ఉన్నాడా? నేను పోలీసులను తెలంగాణ ప్రజలను అడగదలుచుకున్నా, నేనేమైనా కేసీఆర్ ఫామ్ హౌస్లో చెబుతానానే, లేకపోతే జన్వాడలా ఉండే కేటీఆర్ ఫామ్ హౌస్లా ఆయన విలాసవంతమైన జీవితం ఎట్లుందో చూస్తా అనే జన్వాడ ఫామ్ హౌస్లో పోతానారా? లేదు కదా. ప్రజలకు పరిపాలన అందించే సచివాలయానికి పార్లమెంట్ సభ్యుడిగా నేను ఎంత అంటే వందలాది మంది పోలీసులను పెట్టి అడ్డుకున్నారంటే తెలంగాణలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నిర్దేశించిన రాజ్యాంగం నడుస్తలేదు. వెనకటికి ఆఫ్రికా దేశంలో ఈడీ అమీన్ అని ఒక దుర్మార్గుడు ఉండేటోడు, కేసీఆర్ కులగురువు ఉన్నట్టున్నాడు ఈడీ అమీన్, ఆయన కూడా ఇక్కడనే పరిపాలన అంది. ప్రజలు అదే సచివాలయంలో పెద్ద గుంత తీసి పాతి పెడతారు, ఎందుకంటే అవుటర్ రింగ్ రోడ్డు ఇవాళ లక్ష కోట్ల రూపాయల ఆస్తి, ఎవరిని అయ్యే జాగిరని 3 నెలల్లో దిగిపోయే కేటీఆర్ 30 ఏళ్ళకి అమ్ముకుంటాడు. ఇవాళ కనీసము కొన్ని వేల కోట్ల రూపాయల ఆదాయాన్ని కొల్లగొట్టి బంగారు బాతును రోజు గుడ్డు తినేది ఏంటని ఇవాళ బాతును కోసుకొని తిన కట్టుకు వచ్చింది. 4 ఏళ్ళ నుంచి ఒక సంస్థకి ఇచ్చి టెండర్ ఇవ్వకుండా వాళ్ళ దగ్గర 100 కోట్ల రూపాయలు కొల్లగొట్టిన కేటీఆర్ మిత్ర బృందము కోవిడ్ని అడ్డం పెట్టుకొని టెండర్ పిలవకుండా అదే సంస్థకు, ఈగల్ అనే సంస్థకు కంటిన్యూస్గా 4 ఏళ్ళ నుంచి కట్టబెడుతుంది. కాళేశ్వరంకు టెండర్లు పిలుస్తాడు, సెక్రటేరియట్కు టెండర్లు పిలుస్తాడు, అంబేద్కర్ విగ్రహ ఏర్పాటుకు టెండర్లు పిలుస్తాడు, అమరవీరుల స్థూపానికి టెండర్లు పిలుస్తాడు, కమిషన్లు వచ్చే అన్ని వాళ్ళకి లంచాలు వచ్చే అన్ని డిపార్ట్మెంట్లలో టెండర్లు పిలిచాడు. కానీ అవుటర్ రింగ్ రోడ్ మాత్రం 4 ఏళ్ళ నుంచి టెండర్ పిలవకుండా ఒకే సంస్థ చేతిలో నడిపిండు. కోవిడ్ ఉంది కాబట్టి టెండర్ పిలవలే, అతన్ని కొనసాగిస్తున్నాడు. ఇవాళ లాభానికి మరిగి 30 ఏళ్లకు మొత్తానికి అవుటర్ రింగ్ రోడ్ అమ్ముకున్నారు. ఈ అవుటర్ రింగ్ రోడ్డు టెండరు ప్రాసెస్ ప్రైవేట్ కంపెనీకి కట్టబెట్టడం అనేది వేలాది కోట్ల రూపాయల కుంభకోణము, ఇది ప్రభుత్వ ఆస్తిని తెగ నమ్ముకోవడమే. ఇవాళ ఇది ప్రభుత్వానికి సంస్థకు సంబంధం లేదు, పేద ప్రజలకు సంబంధం ఉంది. తెలంగాణ నలుమూలల నుంచి హైదరాబాద్కు రావాలనుకున్న ప్రతి ప్రయాణికుడు అవుటర్ రింగ్ రోడ్ ఎక్కాల్సిందే. ఇవాళ 10 రూపాయలు ఉన్నదాన్ని 40 రూపాయలకు పెంచను, 40 రూపాయలకి రేపు మినిమం 100 రూపాయలకు పెంచితే కూడా విధిలేని పరిస్థితుల్లో చెల్లించాల్సిన పరిస్థితి వస్తుంది. సర్వ హక్కులు ప్రైవేట్ సంస్థ కట్టబెట్టను, ఈ కట్టబెట్టడం వెనకాల 1000 కోట్ల రూపాయల దోపిడీ ఉన్నది, దోపిడీ వెనకాల కేటీఆర్ ఉన్నాడు, కేటీఆర్ని కాపాడేదాని వెనకాల కేసీఆర్ ఉన్నాడు, కేసీఆర్ వెనకాల నిస్సహాయులైన పోలీసులు ఉన్నారు. ఇవాళ పోలీసుల చేత రాజ్యాన్ని నడపాలనుకుంటుండు, అంబేద్కర్ రచించిన రాజ్యాంగం తెలంగాణలో అమలు జరగలేదు. అందుకే ఈరోజు సమాచార హక్కు చట్టం కింద అడిగినాం, ఈ సమాచారం అంతా తీసుకుంటాం, జాతీయ స్థాయిలో విచారణ సంస్థలు సిబిఐ ఈడీ ఇన్కమ్ ట్యాక్స్ అన్ని విచారణ సంస్థలకు ఫిర్యాదు చేస్తాం. ఫిర్యాదు చేయడమే కాకుండా న్యాయస్థానం తలుపు దట్టము, ఈ 1000 కోట్ల కుంభకోణం అడ్డుకుంటాము, అవుటర్ రింగ్ రోడ్డును అన్యాక్రాంతము కానివ్వము. ఇది కాంగ్రెస్ పార్టీ 1000 సంవత్సరాలైనా ఉపయోగపడే విధంగా డిజైన్ చేసి హైదరాబాద్ నగరానికి తెలంగాణ ప్రజలకు అందించిన ఒక్క గొప్ప మణిహారము. దీన్ని ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టి దోపిడికి
పాల్పడుతున్న కేజీఆర్ ను కుక్కలు దోయించే వరకు కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది. ఇవాళ జరిగిన తతంగం అంతా మీడియా మిత్రులు చూసారు. నేను 20 ఏళ్ల నుంచి ప్రజాప్రతినిధి. డిప్యూటీస్ ఉన్నా, ఎంఎన్సీ ఉన్నా, ఎమ్మెల్యేలు ఉన్నా, ఎంపీ ఉన్నా, ఏ రోజు కూడా సచివాలయానికి పోవడానికి ఎంపీ ఎమ్మెల్యేలను నిర్బంధించలేదు. ఇవాళ దుర్మార్గం కేటీఆర్ అవినీతిని తేల్చడానికి సమాచారం అడగడానికి వెళ్తే పోలీసులు అడ్డుకొని నిర్బంధించిందంటే తెలంగాణలో ఈ నిర్బంధ కాండ ఎక్కువ కాలం కొనసాగదు. తప్పకుండా ప్రజలు తిరగబడతారు, చంద్రశేఖరరావును కొండబెడతారు. అంటే ఎవరైనా మాట్లాడితే వాళ్ళను చెప్పు తీసుకొని కొట్టాలి. ఎందుకంటే 20 ఏళ్ల నుంచి నేను ఎమ్మెల్యేగా, ఎంపీగా, ఎమ్మెల్సీగా పనిచేసిన, ఇవాళ ముఖ్యమంత్రి కూడా వచ్చిండు కదా, ఆయన ఎవడనుమతి తీసుకొని వచ్చిండు, ఎవడ అపాయింట్మెంట్ ఇచ్చిండు, ఆయనకు ఎవరిని కలవడానికి పోయిండు. నేను ఎంపీని, చీఫ్ మినిస్టర్ వేరే హక్కులు, ఎంపీలకు వేరే హక్కులు లేవు, ప్రజాప్రతినిధులందరికీ ఒకే రకమైన హక్కులు ఉన్నాయి. ఆయన సబ్జెక్టులో నిర్ణయాలు తీసుకోవడానికి ముఖ్యమంత్రి మాత్రమే. సచివాలయానికి ఎమ్మెల్యే అయినా, ఎమ్మెల్సీ అయినా, ఎంపీ అయినా, రాజ్యసభ సభ్యుడైనా, ముఖ్యమంత్రి అయినా, మంత్రి అయినా, మాకందరికీ ప్రవేశించడానికి ఒకే రకమైన హక్కులు అధికారాలు ఉన్నాయి. ముఖ్యమంత్రి గారికి సంబంధిత శాఖలు సమీక్షించడానికి, సంబంధిత మంత్రులను సమీక్షించడానికి అదనపు అధికారాలు ఉన్నాయి. నేను ముఖ్యమంత్రి బదులు కుర్చీలో కూర్చొని సంతకం పెడతా అంటే వీళ్ళు నన్ను తప్పుపట్టవచ్చు. నేను ఫలానా మంత్రికి రిప్రజెంటేషన్ ఇవ్వడానికి పోతుంటా అంటే మంత్రి అక్కడ లేడను, లేకపోతే మంత్రి నీకు అపాయింట్మెంట్ ఇవ్వలేదంటే అర్థం ఉంది. నేను ఒక శాఖలో ఒక వినతి పత్రాన్ని ఇవ్వడానికి పోతున్నా, ఎవడుంటే వాడు తీసుకుంటాడు. ఇప్పుడు అరవింద్ కుమార్ ఉండడానికి వచ్చాడు, లేదు కదా, అడిషనల్ కమిషనర్ లేదు, జాయింట్ కమిషనర్ లేదు, చివరికి సెక్షన్ ఆఫీసర్ అని ఎవరో ఒక అధికారి తీసుకున్నాడు కదా, ఇదే అక్కడ సచివాలయంలో చేయొచ్చు కదా అని నేను అడుగుతున్నా. ఇప్పుడు ఇక్కడికి తీసుకొచ్చిన అరవింద్ కుమార్ ఇక్కడ ఉన్నాడు, ఆయన ఎక్కడైతే ఉంది, కాగితం ఇవ్వడమే నా బాధ్యత. మరి ఆ కాగితం తీసుకోవడానికి వాళ్ళు ఎవరు లేరు, సెక్షన్ ఆఫీసర్ తీసుకున్నాడు, సేమ్ సెక్షన్ ఆఫీసర్ అక్కడ ఉన్నాడు కదా, ఇది కూడా ప్రభుత్వ కార్యాలయమే కదా, మరి ఈ డెవలప్మెంట్ తీసుకున్నాను నేను, ఇదే ఎట్లా అనుమతి ఇచ్చారు, అది కూడా ప్రభుత్వ కార్యాలయమే కదా, అది రాష్ట్రానికి సంబంధించిన మొత్తం పరిపాలన భవనము, పరిపాలన భవనానికి ప్రవేశించడానికి పార్లమెంట్ సభ్యుడికి అనుమతి ఎందుకు. నేను వెళ్తున్నది కూడా స్పష్టంగా చెప్పిన, జస్ట్ నేను ఆర్టీఐ అప్లికేషన్ ఇవ్వడానికి పోతున్నాను, అక్కడ అనుమతి లేదన్న, ఎక్కడెక్కడికి వెళ్ళొచ్చింది అన్నది ఇక్కడ కూడా తీసుకోలే కదా నేను. అక్కడ 3 నుంచి 5 వరకు టెస్టింగ్ కావచ్చు, సామాన్యులు కావచ్చు, దేవుడి దగ్గర పాస్ తీసుకోవచ్చు. ఒకవేళ ఎంపీగా వాళ్ళు నన్ను గుర్తించకపోతే దేవుడి దగ్గరికి వెళ్ళి పాస్ తీసుకోవడానికి అని గేట్ వరకు పోనీకి అనుమతి ఇవ్వాలి కదా, కిలోమీటర్ ఇంతలే నన్ను ఎందుకు కట్టుకున్నారు, పోనీ ఇక్కడికి వచ్చారు, ఇది ప్రభుత్వ కార్యాలయమే కదా, సేమ్ అధికారులు ఇక్కడ ఉన్నారు కదా, మరి ఏ అనుమతి లేకుండా ఇక్కడ ఎట్లా నన్ను లోపలికి అనుమతి ఇచ్చిండ్రు. అంటే ఏమన్నా అర్థం ఉందా వాళ్ళు మాట్లాడేదాకా, అంటే వాళ్ళ వాదన ఎంత వికృతంగా ఉందో మీకు అర్థమైంది కదా. కేవలం ఈ ఔటర్ రింగ్ రోడ్డును తెగ నమ్ముకునే తాపత్రయంలోనే ఇవన్నీ తప్పిదాలకు పాల్పడుతున్నారు. 3 నెలల దిగిపోయేటోడు 30 ఏళ్ల కాంట్రాక్ట్ ఇవ్వడానికి లేదు, 100కి 100%. ఒకవేళ కాదు కూడదని ఆ సంస్థతో ఒప్పందాలు చేసుకున్న అధికారంలోకి వచ్చే మరుక్షణం ఈ ఒప్పందాలను సమీక్షిస్తాం, ఒక్కడొక్కని బొక్కలో దోస్తాం. నేను సంస్థకు కూడా హెచ్చరిక జారీ చేస్తున్నా, కేటీఆర్తో చేరి మీరు ఈ దొంగతనంలో భాగస్వాములు అయితే ఊచ లెక్క పెట్టాల్సి వస్తుంది. సంస్థ యజమానులు కూడా, ఈ సంస్థ ప్రతినిధులకు కూడా నేను హెచ్చరిక జారీ చేస్తున్నా, దొంగతనంతో చేరిండ్రంటే గతంలో ఏ విధంగా అయితే ఇప్పుడు లిక్కర్ స్కామ్లో ఎట్లయితే ఇరుక్కున్న వాళ్ళు అధికారులు ప్రజాప్రతినిధులు ఎట్లా లోపలికి పోయారో, ఇవాళ ఇక్కడ కూడా గట్లనే లోపలికి పోవాల్సి వస్తుందని చెప్పి నేను హెచ్చరిక జారీ చేస్తున్నాను.